హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఎప్పుడు చూసినా మటనో చికెనో లేకపోతే ఆ రొయ్యలో పలావ్లో బిర్యానీలో ఇదేనా జీవితం? ఇంకా ప్యూర్ వెజిటేరియన్ లాంటివి ఏమి లేవా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు బెజవాడలో అచ్చమైన స్వచ్ఛమైన ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ దొరికే ఓ ప్లేస్కి అయితే తీసుకొచ్చాను. అది కూడా మంచి ఇంటి తరహా బ్రాహ్మణ భోజనం అన్నమాట. ఇక్కడ వంటల్లో ఉల్లి వెల్లుల్లి మసాలాలు కూడా వాడరు, అంత ప్యూర్గా స్వచ్ఛంగా ఉంటాయట. మరి ఇంకెందుకు ఆలస్యం? అసలేంటి ఈ బ్రాహ్మణ మీల్స్ కథ, ఇందుకీ అది ఎక్కడుంది, ఎలాంటి విషయాలని తెలుసుకుందాం, రండి. సత్యనారాయణపురంలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ విలాస్ మెస్కి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, చాలా మంచి పేరు ఉంటుంది. ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఏం చెప్తారు? ఏంటి మీ స్పెషాలిటీ? మన దగ్గర వచ్చేసి ప్రతి ఫుడ్ ఐటమ్ కానీ కర్రీస్ కానీ మీల్స్ ఏదైనా కానీ మనం సాత్విక్ వేలో మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, మెయిన్ మనం ఉల్లిపాయ వాడము, వెల్లుల్లిపాయలు వాడము, మసాలాలు మెయిన్ గా. మన ఏజ్ పీపుల్ ఎవరికైనా కానీ మసాలాలు అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. మనం మసాలాలు వాడము, ఫుడ్ కలర్ అనేది వాడము, అని ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ కానీ ఇటువంటి ఏవి మనం వాడకుండా ఒక ప్యూర్ బ్రాహ్మిన్ స్టైల్ ఎట్ ద సేమ్ టైం హెల్దీ హెల్దీ ఫుడ్. ఏదైనా కానీ క్వాలిటీ పరంలో మనం అసలు వెనకాడము, మంచిగా చేస్తాము, అంత బాగుంటుంది సార్. దానికోసం చాలా మంది అంటే ఎట్లా అంటే మీ దగ్గరికి అంటే ఏజ్డ్ పీపుల్ అంటున్నారు, డోర్ డెలివరీ అంటున్నారు, ఎట్లా ఉంటుంది మీ దగ్గర డైనింగ్? ఎట్లా ఉంటుంది డెలివరీ సిస్టమ్? ఎట్లా ఉంటుంది మన దగ్గర డైనింగ్ ఉంటుంది సార్ ఇక్కడ, అండ్ డెలివరీ ఏంటంటే మనకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, మీరు మీ నెంబర్ మాకు ఇస్తే మేము మా వాట్సాప్ గ్రూప్స్ లో మీ నెంబర్ యాడ్ చేస్తాము. అండ్ ఏంటంటే మన డైలీ మెను అనేది మార్నింగ్ 10 o'clock కల్లా ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేసేస్తాం. సో కస్టమర్స్ ఎవరైనా వాళ్ళు ఇష్టపడే ఫుడ్స్ ఏవైనా వాళ్ళకి కావాలనుకునే మాకు ఒక మెసేజ్ రూపంలో మాకు పంపిస్తే మేము వాటిని వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి తీసుకున్నా ఓకే, లేదు మమ్మల్ని డెలివరీ చేయమన్నా గానీ మా డెలివరీ పర్సన్ వాళ్ళకి ఆన్ టైమ్ డెలివరీ అనేది. మీకు ఓన్ డెలివరీ సిస్టమ్ ఉంది సార్? అండ్ ఏంటంటే మనకి డైలీ క్యారేజ్ సిస్టమ్ కూడా ఉంది. సో మనం డైలీ మీల్స్ అనేవి క్యారేజ్ రూపంలో విత్ హాట్ బాక్స్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ క్యారేజెస్ పంపిస్తారు. చేసుకుంటే అండ్ మనకి మంత్లీ కావాలన్న వాళ్ళకి కూడా మనం క్యారేజెస్ అనేవి రెగ్యులర్ గా మనం అంటే మంత్లీ క్యారేజెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే ఓకే, మంత్లీ కావాలంటే మంత్లీ లేదా ఇండివిడ్యువల్ గా ఎప్పుడైనా కావాలంటే క్యాటరింగ్ కూడా ఉంటుంది. మినిమం 20 పీపుల్ నుంచి మనం క్యాటరింగ్ అనేది కూడా మాక్సిమం ఎంత వరకు చేస్తారండి? మాక్సిమం 500,000 ఎంతవరకు అయినా చేస్తాం. మీరు క్యాటరింగ్ కూడా అవైలబిలిటీ అంటే డెలివరీ అంటున్నారు కదా, మీరు రేడియస్ ఎంత దూరం వరకు ఉంటుంది? మనం కంప్లీట్ విజయవాడ మొత్తం డెలివరీ ఇక్కడ నుంచి లాంగ్ భవానీపురం గానీ నిడమానూర్ గానీ నిడమానూర్ దాకా ఉంది. నిడమానూర్ దాకా సిటీ అవుట్కట్స్ కూడా అండి. సపోజ్ ర్యాపిడో సిస్టమ్ కూడా ఇప్పుడు తేలిగ్గా ఉంది కాబట్టి మనం దాని ద్వారా కూడా ఏమన్నా ఇన్ కేసు పంపించాలని పంపిస్తారు. డెలివరీ పరంగా మనకి ఇబ్బంది అయితే లేదు సార్. ఓన్లీ ఒక మధ్యాహ్నం పూట మీల్స్? ఓన్లీ మధ్యాహ్నం పూట సార్. మనకి 11 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. ఓకే, మధ్యాహ్నం పూట. ఇఫ్ సపోజ్ లేట్ అవుతుంది 3:30 ఇట్లా 4 వస్తామన్నా కూడా మనం కాల్ చేసి చెప్తే మనం రెడీగా ఉంచుతాము. లేట్గా వచ్చినా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉండేది. ఓకే ఓకే, అంటే పక్క ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ బ్రాహ్మిన్ స్టైల్ మీల్స్ తినాలనుకుంటే ఇది మంచి పర్ఫెక్ట్ ప్లేస్ అంటారు. ఇంకా అంటే ఎట్లాంటి ఐటమ్స్ ఉంటాయండి మీ దగ్గర? అంటే ట్రెడిషనల్ అంటున్నారు కదా, ఎలాంటి ట్రెడిషనల్? వేలో కందా బచ్చలి కూర, కందా బచ్చలి అంటే ఆవు పెట్టి చేస్తాము కందా బచ్చలి కూర. ఓకే ఓకే, పనసపొట్టు కూర ఉంటుంది, పనసపొట్టు కూడా మనం ఆవు పెట్టి చేస్తాము. కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అంటే ఉల్లిపాయ వాడతాం అట్లా, కాకరకాయ ఉల్లిపాయ కానీ దొండకాయ ఉల్లికారం, ఈ 2 ఐటమ్స్ లో మనం ఉల్లిపాయ వాడతాము. అవి రెగ్యులర్ గా ఉంటాయండి? అప్పుడే లేదు సార్, వీక్లీ 1 or 2 ఉంటుంది. కందా బచ్చలి ఎవ్రీ వెడ్నెస్డే మనం కందా బచ్చలి చేస్తాము. అండ్ ఏంటంటే ఎవ్రీ వెడ్నెస్డే మెంతు మంచిగా ఒకటి చేస్తాము, హెల్దీ వైజ్ గా బాగుంటుందని. ఎవ్రీ సాటర్డే మజ్జిగ పులుసు లాంటి ఇట్లా వీక్లీ 1 చేస్తాం. అండ్ ఏంటంటే మనం వీక్లీ 1 or 2
పూర్ణాలు, గారెలు, ఓకే, డైలీ డే బై డే మనకి మసాలా వడలు కానీ, పుదీనా వడలు, మిరపకాయ బజ్జీలు, అట్టకాయ బజ్జీలు ఇలాంటివి మనం రోజుకి ఒక ఐటమ్ లాగా చేస్తాము. ఎవ్రీ వీక్ పూర్ణాలు, పులిహార అండ్ అన్నం పరమాన్నం ఇది డైలీ రెగ్యులర్ గా చేస్తాం. అండ్ ఇంకోటి మనం రవ్వ పులిహార కూడా చేస్తాం, రవ్వ పులిహార, పిండి రవ్వ పులిహార అంటాము, అది కూడా మనం చేస్తాం. ఓకే అండి, ఓకే. అంటే మీ దగ్గర పచ్చళ్ళు కూడా అవైలబుల్ గా ఉంటాయని విన్నాను, దాని గురించి చెప్పండి. మనం మామూలు నిలువ పచ్చళ్ళు చేస్తాము అండ్ రోటి పచ్చళ్ళు కూడా డైలీ ఉంటాయి. నిలువ పచ్చళ్ళు ఏంటంటే మనం ప్యూర్ నూపప్పు నూనె వాడే మనం ప్రిపేర్ చేస్తాం. సరే, వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇట్లాంటివి ఏం వాడము, ప్యూర్ నూపప్పు నూనె వాడి. ఈవెన్ మామిడికాయ పచ్చడి కూడా మనకి అవైలబిలిటీ ఉంది, కొత్తది. అన్ని రకాల పచ్చళ్ళు మన దగ్గర ఉంటాయి సార్, మామిడికాయ, గోంగూర, నిలువ పచ్చడి ఉంటాయి సార్. అంటే అవి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే లేకపోతే ఎక్కడైనా ఆర్డర్ ఉంటే పంపిస్తారా? మనం ఇండియా వైస్ గా మొత్తం డెలివరీ ఎక్కడికైనా చేస్తాం. మీ నెంబర్ కి కాల్ చేస్తే, మా నెంబర్ కాల్ చేసి మాకు చెప్తే మేము అది యుఎస్ ప్యాకింగ్ చేస్తాము. త్రీ లేయర్ టూ కవర్స్ లో మనం యుఎస్ ప్యాకింగ్ అనేది చేసి ఆల్ ఇండియా వైడ్ మనకి డెలివరీ అనేది. ఏ రకాల పచ్చళ్ళు ఉంటాయి అంటే మీ దగ్గర, అంటే అన్ని రకాలు చేయగలుగుతారా లేదంటే? అన్ని రకాలు ఉంటాయి సార్ మన దగ్గర. ఎక్కువగా ఏమి పచ్చళ్ళు మీ దగ్గర ఉంటాయి? మన దగ్గర ఎక్కువ మామిడికాయ ఉంటుంది, చింతకాయ ఉంటుంది, పండు మిరపకాయ ఉంటుంది, ఇది మనం గోంగూర పచ్చడి ఎక్కువ ఉంటుంది మన దగ్గర. అన్ని రకాలు ఉంటాయి సార్ మన దగ్గర. ఇవి ఎక్కడికైనా కావాలంటే టమాటా అన్ని ఉంటాయి సార్. ఈ లక్ష్మీ విలాస్ విందు ఇంటి భోజనం చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా చాలా సాంప్రదాయకమైన భోజనం చాలా చక్కగా మంచి రుచిగా అందిస్తారు. అంతేకాదు మంచి శుచిగా శుభ్రంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుంది, చాలా పొలైట్గా. మరి ముఖ్యంగా మన ప్రసాద్ గారు అతి మంచితనం. ఇంకా కొంచెం ఏంటంటాడు, 30 రూపాయల కూర కావాలంటే ఇంకా 10 రూపాయల కూర కూడా ఏంటంటాడు, అంత మంచితనం అయింది. వాళ్ళ అబ్బాయి కూడా అట్లాగే, వీళ్ళంతా చాలా బాగా చేస్తున్నారు. ఇంకో సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఓల్డ్ పీపుల్కి అట్లాగే రిహాబిలిటేషన్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళు ఇంటికే పంపిస్తున్నారు, చక్కటి సర్వీస్ చేస్తున్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. మరీ ముఖ్యంగా ఒక వెజిటేరియన్ అనే కమ్యూనిటీలో, ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, వెజిటేరియన్ ఆకాంక్షించే ప్రతి ఒక్కళ్ళకి ఇది మంచి వసతి, మంచి సదుపాయం. వీళ్ళు మంచి సర్వీస్ వీళ్ళు అందిస్తున్నారు, చాలా బాగుంటుంది. అంటే ఈ మధ్యగా నేను గత 6 నెలలుగా వీళ్ళకి నేను పరిచయం. 6 నెలల నుంచి ఐఎమ్ సో ప్లీజ్డ్. 10 స్కేల్ మీద వీళ్ళకి 8.59 దాకా కూడా ఇవ్వచ్చు. కొన్ని కొన్ని వంటకాల్లో 10 ఇవ్వచ్చు, 10కి 10 ఇవ్వచ్చు కొన్ని కొన్ని వంటకాల్లో. చాలా బాగుంది, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. చక్కగా దే ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అ సర్వీస్. వీళ్ళ స్టైల్ ఏంటి అంటే, ఉల్లి వెల్లుల్లి అనేది లేకుండానే మ్యాక్సిమం వీళ్ళు తయారు చేస్తారు. ఎప్పుడైనా అంటే కాకరకాయ, ఉల్లి కాకరకాయ కారం, అది ఉల్లి కారం అని అందులో మాత్రం చేస్తారు తప్ప, అది కూడా వీళ్ళు మెను ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వీళ్ళ కస్టమర్స్కి అప్డేట్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఉంటారు, లేకపోతే రెగ్యులర్గా ఆర్డర్ చేసుకునే కస్టమర్స్, ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకునే కస్టమర్స్ ఉంటారు. వీళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ ద్వారా ప్రతిరోజు ఏమేమి చేశారు, ఈరోజు మెను ఏముంది, ఈరోజు మన దగ్గర స్పెషల్స్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కోసం కూడా ముందే, అంటే ఈ మెస్లోకి జస్ట్ అలా అడుగు పెట్టగానే మనకు ఒక బోర్డు ఒకటి దర్శనం ఇస్తుంది. ఆ బోర్డులో అన్నీ క్లియర్గా రాసుంటాయన్నమాట. దాన్ని బట్టి మనం ఎట్లాంటి, అంటే రెగ్యులర్గా వీళ్ళ కర్రీసే కాకుండా, రెగ్యులర్గా వీళ్ళ భోజనమే కాకుండా, మనం కొంచెం స్పెషల్గా అంటే ఈ పూర్ణం బోరి, గారి ఇట్లాంటివి కొంచెం స్పెషల్గా మనం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్ మీల్స్లో అయితే మాత్రం అన్నీ ఉంటాయి, ఇవి ఇవి రెండు తప్ప మిగతా అన్నీ కూడా వీళ్ళు రెగ్యులర్ మీల్స్లో ఉంటాయి. మీల్స్ కాస్ట్ వచ్చి ఒక ప్లేట్ మీల్స్ అనుకోండి 100 రూపీస్, లేదా ఫుల్ మీల్స్ అయితే 120 రూపీస్ అయితే ఈ మెస్ దగ్గర అయితే ఛార్జ్ చేస్తారు. ప్లేట్ మీల్స్ అయినా మళ్ళీ కూరలు కావాలన్నా ఎంత కావాలంటే అంతా కూడా పెడతారు. నిల్వ పచ్చళ్ళు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి, అవి కూడా ఇక్కడ మెనూలో సర్వ్ చేస్తారు వీళ్ళు. ఇవి నిల్వ పచ్చళ్ళు అన్నమాట. ఇవన్నీ కూడా చింతకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, గోంగూర, మన ఆవకాయ, ఆంధ్ర అమోఘం ఆవకాయ, ఇట్లాంటి పచ్చళ్ళన్నీ నిల్వ పచ్చళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ మనకి డైనింగ్లో కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు. లేదు ఇవి కొంచెం ఎక్కువగా కావాలి, మనకి రెగ్యులర్గా కావాలి అనుకుంటే వీళ్ళ నెంబర్కి కాల్ చేస్తే మనకి ఆర్డర్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వీళ్ళు పికిల్స్ అనేవి పంపిస్తారట. వీళ్ళ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే వీళ్ళు కాల్ చేసి వివరాలు కనుక్కొని మీకు స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు ఏమైనా చెప్తే, ఆర్డర్ చెప్తే
వాళ్ళు అవి తయారు చేస్తారు. అవన్నీ మీకు ఓకే అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకు వివాహాది శుభకార్యములకు కూడా వీళ్ళు ఆర్డర్స్ అయితే తీసుకుంటారట. మనకి ఎట్లా కావాలంటే అలా కస్టమైజ్డ్గా వీళ్ళు ప్రిపేర్ చేసి, అంటే ఇక్కడ మెస్లో మాత్రం రెగ్యులర్గా ఉల్లి వెల్లుల్లి అయితే మాత్రం వాడరు. ఆర్డర్స్ మనకి నచ్చినట్టుగా ఉల్లి వెల్లుల్లితో కావాలన్నా కూడా అవి సెపరేట్గా చేస్తారు. ఇక్కడ రెగ్యులర్ మెస్తో సంబంధం లేకుండా అవి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి అందిస్తారనమాట. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే క్యారేజెస్, డైలీ క్యారేజెస్ వీళ్ళు డెలివరీ చేస్తారు, అలాగే మంత్లీ క్యారేజెస్ కూడా వీళ్ళు డెలివరీ చేస్తారు. ఈ మెస్ వల్ల చాలామంది, అంటే ఇంటి దగ్గర వండుకోలేని సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు లేదా పిల్లలకి పేరెంట్స్ దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఒక క్యారేజీ అక్కడ ఇచ్చేస్తున్నారు. ముందు రోజు క్యారేజీ వాళ్ళు ఖాళీ క్యారేజ్ అనేది రిసీవ్ చేసుకుంటారన్నమాట. వీళ్ళకి ఒక డెలివరీ సిస్టమ్ అనేది వీళ్ళ డెలివరీ వాళ్ళే ఇదంతా కూడా డెలివరీ చేస్తుంటారు. ఇక చూస్తే ఇక్కడ చింతపండు పులిహార, అబ్బాబ్బాబ్బాబ్బా మంచి పోపులు ఇవన్నీ పెట్టి దట్టంగా భలే కమ్మటి సువాసన వస్తుంది చింతపండు పులిహార నుంచి. అలాగే అప్పుడు కూడా చాలా పెద్దది ఇచ్చారు. ఇది కందా బచ్చల కూర, ఇది వంకాయ, ఇది గోంగూర, అలాగే పప్పు. అసలు ఆ పప్పు చూస్తుంటే కలర్ ఇవన్నీ కూడా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. ఇకపోతే వీళ్ళు అంటే ఈ గారి, ఈ పూర్ణం పూరి, ఇది మాత్రం కొంచెం స్పెషల్గా మనం ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది, రెగ్యులర్ మీల్స్లో ఉండవు. అలాగే పరమాన్నం కూడా ఇస్తారు, రెగ్యులర్గా మీల్స్లోనే ఉంటుంది. ఈ వడ, అలాగే బంగాళాదుంప ఫ్రై, ఇవన్నీ కూడా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. మొదలు పెడదాం ఏదో పక్క నుంచి. ఫస్ట్ ఈ స్వీట్తో మొదలు పెడదాం. పరమాన్నం, సేమ్ టు సేమ్ గుళ్ళో ప్రసాదం మాదిరి ఉంది. పూర్ణం పూరి చాలా సాఫ్ట్గా ఉంది. పూర్ణం బూరి భలే ఉందండి, పెళ్ళిళ్ళలో బూరి తిన్నట్టుంది. ఆ పూర్ణంలో ఆ యాలకుల ఫ్లేవరు, ఆ పప్పు భలే కమ్మగా భలే ఉంది. బూరి గారి ఇది చింతపండు పులిహార. ఇందులో మంచి చక్కగా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి చిన్న చిన్న వేరుశెనగుళ్ళు, తాలింపులన్నీ, చిన్న చిన్న పప్పులు ఇవన్నీ వేసి పెట్టారు. ఆ పులిహార తింటున్నప్పుడు ఆ స్పైసు, ఆ పప్పులు ఉన్నాయి కదా చిన్న చిన్న పప్పులు, ఈ వేరుశెనగుళ్ళు కరకరలు ఆడుతుంటే భలే ఉంది. ఈ కందిపొడి, నెయ్యి వేశారు, కొంచెం లాగిద్దాం. పక్క అథెంటిక్ ఫ్లేవర్ వంకాయ బటానీ. ఆ ఉల్లి వెల్లుల్లి లేకపోయినా కూడా ఎక్కడ టేస్ట్ మిస్ అవ్వకుండా భలే చేశారు. పక్క ట్రెడిషనల్ డే. కందా బచ్చల కూర, కంద అయితే మాత్రం చాలా సాఫ్ట్గా భలే ఉడికింది. కొంతమంది ఇవి తినాలంటే కూడా అంటే ఏమో ఇదేం కూర అనుకుంటారు, బట్ టేస్ట్ ఎలా తీసేస్తాయండి. బాబా కొన్ని కొన్ని వర్ణించలేం ఆ టేస్ట్లో, అదొక రకమైన ఒక కమ్మటి రుచి అన్నమాట. అది కారం అట్లా వీటన్నిటికీ అతీతం. అలాంటి వాటిలో ఈ కందా బచ్చలే టేస్ట్ చాలా బాగుంది. చక్కగా మామిడికాయ పప్పు అలా కలుపుతుంటే బాబా ముద్ద చూస్తేనే ముద్ద వచ్చేస్తుంది. దీంట్లో కొద్దిగా ఆవకాయ కూడా కలుపుదాం, ఇంకా అదిరిపోద్ది. అన్నీ మిక్స్ చేసుకుని ముద్ద పెట్టుకుంటే ఈ మామిడికాయ పప్పు ఉంటుంది. రెక్కొట్టేసింది ఆవకాయ ముక్క కూడా భలే మెత్తగా అలా రొట్టెలు వచ్చేస్తున్నాయి. ఆ మామిడికాయ పుల్లదనం,
ఆ పప్పు కమ్మదనం ఆ నెయ్యి వేసాం కదా అదో కమ్మదనం ఆ ఒక్కాయ కలిపాం కదా ఆ స్పైస్ ఇవన్నీ మిక్స్ చేసి అబ్బాబ్బాబ్బా ఒక రేంజ్లో ఉందండి ఈ మామిడికాయ పప్పు విత్ ఆ ఒక్కాయ కాంబినేషన్ నెయ్య ఎరక్కొట్టేసింది బంగాళదుంప ఫ్రై కూడా అసలు ఎంత స్మూత్ ఉందో చూడండి అన్ని రకాల కూరగాయలు వేసి సాంబార్ నీట్గా మరిగించి మరిగించి ముఖ్యంగా ఆనపకాయ ముక్కలు అయితే మాత్రం అలా ముద్ద పెట్టుకున్నప్పుడు ఆ స్మూత్గా దిగుతుంటే సూపర్ ఉంది టేస్ట్ ఈ సాంబార్లోకి మంచి అప్పడాన్ని నంచుకుని తింటుంటే భలే ఉంది ఆ కందా బచ్చలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అట్ ద సేమ్ టైం ఇది కూడా ఈ బంగాళదుంప ఫ్రై కూడా ఉట్టిగా తినచ్చు అంత బాగుంది వెళ్ళి వడ కూడా ఇస్తున్నారు యాక్చువల్గా ఈ మసాలా వాళ్ళు కూడా ఫుల్గా పుదీనా వేసి తయారు చేశారు ఆ పుదీనా ఫ్లేవర్తో చాలా చాలా బాగుంది నెక్స్ట్ వీళ్ళ రసంతో కూడా ట్రై చేద్దాం సాంబార్ ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటే రసం కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా మంచి టేస్ట్ ఉంది ఈ రసం పెరుగు కూడా కప్పిస్తారు ఇలాగా కొంచెం పెరుగు దాచుకోవాలి యాక్చువల్గా దీంట్లోకి వేసుకుందాం అనుకున్నాను మర్చిపోయాను దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం సమన్యాయం చేస్తాను చక్కగా పెరుగు కూడా బాగానే ఉంది అంటే అఫ్ కోర్స్ పెరుగు అవుట్ సైడ్ నుంచి తెప్పించుకుంటాం వీళ్ళు అవుట్ సైడ్ పెరుగు బట్ మంచి గడ్డ పెరుగుగా బాగానే ఉంది ఈ కమ్మటి పెరుగులోకి ఏ పచ్చడి నంచుకుంటే బాగుంటుంది బట్ ఉసిరిగా అస్సలు టేస్ట్ చేయలేదు కాబట్టి ఉసిరిగా నంచుకుందాం అవన్నీ టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి పచ్చళ్ళకి అయితే మాత్రం రొట్టెలు వేసేయాల్సిందండి భలే టేస్ట్ ఉన్నాయి ఆవకాయ ముక్క కూడా అట్లా ఆ పీచ్తో ఎలా మంచి భలే ఎంత స్మూత్ వస్తుందో అన్ని రకాలుగా అంటే ఏదైనా మిగిలిపోతే చేతి వేళ్లతో సహా నాకేసి తినేంత టేస్ట్ అట్లాగే ఆ సాంబారు రసం పెరుగు అయితే ఇంకా జురుగు తినొచ్చు పెరుగులో పులిహార కలుపుకొని ఎంతమందికి ఇష్టం నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం మళ్ళీ కమ్మగా ఉంటుంది అందులోకి చింతపండు పులిహారలో ఆ పెరుగు వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంతే అదరహో ఒక కమ్మటి ఒక సాంప్రదాయబద్ధమైన ఒక పాతకాల మధురమైన రుచిని ఈరోజైతే ఈ లక్ష్మీ విలాస్లో చూడడం జరిగింది అన్నీ చాలా 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 బాగున్నాయి పచ్చళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ ఆర్డర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇది ఓవరాల్గా బెజవాడ సత్యనారాయణపురంలో ఉన్నటువంటి ఓల్డెన్ ట్రెడిషనల్ బ్రాహ్మిన్ మీల్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి